తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు నామినేషన్ దాఖలైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి నేలూరు కలెక్టరేట్ లో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పిఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22 మంది ఎంపీలున్న రాష్ట్ర సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడలేని దుస్థితి నెలకొందని వారు విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేసిన జగన్ ఇప్పుడు ఒక్క అవకాశమంటూ అధికారం చేపట్టి రాష్ట్రాన్నే అవినీతిమయం చేశారని దుయ్యబట్టారు. పనబాక లక్ష్మిని గెలిపిస్తే రాష్ట్ర సమస్యలపై గళమెత్తేందుకు మరింత అవకాశం ఉంటుందన్నారు. పనిచేసే లక్ష్మిగా పేరు పెట్టిన ప్రజలు తనను గెలిపించాలని అభ్యర్థి పనబాక లక్ష్మి కోరారు. ఒక సామాన్యుడు ప్రశ్నిద్దామంటే స్వేచ్ఛ లేదు. ఎవరు మాట్లాడితే వారి మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం, దీనికి లొంగకపోతే వ్యాపారాల మీద దెబ్బతీయడం, ఎవడైనా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని ధ్వంసం చేయడం, ఇది ఒక విధానంగా పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. అందరూ విద్యుత్తు ఆలోచించి ఈయన పొగర దించాలని, ఈయన మదం దించాలని, ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజలకు జరిగిన మోసాలకు నిరసనగా, ఈయన యొక్క పాలనకు నిరసనగా మళ్ళీ రేపు 22 గొర్రెలకి తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెలివ్వకుండా 3 సింహాలు పోరాటం చేస్తున్నారు. మీరు చూశారే నిన్న, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారే నిన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటే, విభజన చట్టంలో అంశాలు ప్రభుత్వం నెరవేర్చనంటే గొంతెత్తిన మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు. మీరు 22 మంది ఉన్నారే ఒక్కరు మాట్లాడారు. అందుకే 22 గొర్రెలతో ఇంకో గొర్రెకి ఇవ్వకుండా 3 సింహాలకి ఇంకొక సింహాన్ని ఇవ్వండి. ఈ 4 సింహాలు రేపు పార్లమెంట్లో ప్రజల వాయిస్ని చెప్పడానికి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడానికి, మనకు జరిగినటువంటి ఇబ్బందులు చెప్పడానికి ఒక్క అవకాశాన్ని ఈ సమయంలో తిరుపతి పార్లమెంటు ప్రతిచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని మనసా వాచ కర్మన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకి, ముఖ్యంగా కార్యకర్తలకి, స్వచ్ఛందంగా వచ్చిన ప్రజానీక మీడియాకందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.